Hello Pokey fans, hello honor. So, heroes manami video lo latest ga vachina Pokemon Journeys episode number 115 review gurinchi maatladukobothunnam. And idi neenu inka VAJ Pokey Telugu kalisi chestunna oka collab series. So, kachithanga iddaru channels ni subscribe cheskondi. Okavela meer ganaka idi VAJ Pokey Telugu channel chustunnatlayite నా ఛానల్ అంటే పోకిడెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అలాగే నా వ్యూవర్స్ కూడా విఏజే పోకి తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మన ఎపిసోడ్లో కనుక చూసినట్లయితే ఎపిసోడ్ ఓపెనింగ్లో యాష్ పోకిమాన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మాస్టర్ 8 టోర్నమెంట్కి వెళ్తాడు. దాని తర్వాత మాస్టర్ 8 టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తారు. ఈ టోర్నమెంట్లో వరల్డ్లో ఉన్న టాప్ 8 ట్రైనర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే 8th ర్యాంక్లో యాష్ కెచమ్, 7th ర్యాంక్లో ఐరిస్, 6th ర్యాంక్లో ఎలాన్, 5th ర్యాంక్లో దయాంతా, 4th ర్యాంక్లో ల్యాన్స్ అండ్ 3rd ర్యాంక్లో స్టీవెన్, 2nd ర్యాంక్లో సింథియా అండ్ 1st ర్యాంక్లో లియోన్. దాని తర్వాత ఎలాన్కి లియోన్కి బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. లియోన్ తన ఫస్ట్ పోకిమాన్గా తన రిలబమ్ని చూస్ చేసుకుంటాడు. అండ్ ఎలాన్ బెరిగాన్ అనే పోకిమాన్ యూజ్ చేస్తాడు. ఈ బ్యాటిల్ స్టార్టింగ్లోనే లియోన్ తన రిలబమ్ని డైనమాక్స్ చేసేస్తాడు. రిలబమ్ డైనమాక్స్ అయిన కొంతసేపటికి తిరిగి దాని నార్మల్ ఫామ్కి వచ్చేస్తుంది. దాని నార్మల్ ఫామ్కి వచ్చిన తర్వాత ఎలాన్ పోకిమాన్ని డిఫీట్ చేస్తుంది. దాని తర్వాత ఎలాన్ తన చారిజార్డ్ని పంపిస్తాడు. చారిజార్డ్ కేవలం ఒక్క మూవ్ యూజ్ చేసి రిలబమ్ని డిఫీట్ చేస్తుంది. సో లియాన్ తన నెక్స్ట్ పోకిమాన్గా చారిజార్డ్ని పంపిస్తాడు. అండ్ బ్యాటిల్ ఎండ్ అయ్యే సమయానికి ఎలాన్ దగ్గర తన చారిజార్డ్ ఉంటుంది, అలాగే లియాన్ దగ్గర కూడా తన చారిజార్డ్ ఉంటుంది. అండ్ ఈ టైంలో ఎలాన్ తన చారిజార్డ్ని మెగా ఎవాల్వ్ చేస్తాడు. అండ్ మెగా ఎవాల్వ్ చేసిన తర్వాత రెండు చారిజార్డ్స్కి బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. బట్ అట్ లాస్ట్ ఈ బ్యాటిల్ని లియానే గెలుస్తాడు. అండ్ చాలామంది అనేది ఏంటంటే లియాన్ 2 పోకిమాన్స్ని మాత్రమే యూజ్ చేసి ఎలాన్ని ఓడించడం కరెక్ట్ కాదని. కానీ లియాన్ లాంటి అన్డిఫీటబుల్ ట్రైనర్ని క్వార్టర్ ఫైనల్స్ బ్యాటిల్లోనే స్ట్రగుల్ అయినట్టు చూపిస్తే బాగోదు. అప్పుడు ఈ బ్యాటిల్కి ఇంకా యాష్ వర్సెస్ లియాన్ బ్యాటిల్కి తేడా అస్సలు ఉండదు. అదే కాకుండా యాష్ వర్సెస్ ఎలాన్ బ్యాటిల్ లేదని చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కానీ పోకిమాన్ కంపెనీ బెస్ట్ థింగ్ చేసింది. అదేంటంటే ఇప్పుడు ఉన్న లైటప్ మనం చూసుకున్నట్లయితే యాష్ ఫస్ట్ స్టీవెన్తో బ్యాటిల్ చేస్తాడు. అతను టాప్ 3 ట్రైనర్. అలాగే ఇందులో గెలిస్తే యాష్ సెమీఫైనల్స్లో సింథియాతో బ్యాటిల్ చేస్తాడు. అండ్ అలాగే దాంట్లో కూడా విన్ అయితే యాష్ లియాన్తో బ్యాటిల్ చేస్తాడు. తను టాప్ 1 ట్రైనర్. అండ్ ఒకవేళ ఈ టోర్నమెంట్లో యాష్ గెలిస్తే టాప్ 3 ట్రైనర్స్ని డిఫీట్ చేసి గెలిచినట్టు ఉంటుంది. అండ్ అలాగే ఈ లైనప్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ ఎపిసోడ్కి సంబంధించిన పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ పాజిటివ్ టీమ్ రాకెట్ రిటర్న్ వచ్చింది. టీమ్ రాకెట్కి పర్ఫెక్ట్ రిటర్న్ ఇదే. పోకిమాన్ జర్నీస్లో చాలా ఎపిసోడ్స్ తర్వాత టీమ్ రాకెట్ రిటర్న్ అయ్యారు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ ఎపిసోడ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా టాప్ క్లాస్. అండ్ మిగతా ఎపిసోడ్స్తో పోలిస్తే యానిమేషన్ క్వాలిటీ చాలా పెరిగింది. అండ్ ఎలాన్ వర్సెస్ లియాన్ బ్యాటిల్లో మనం చూసినట్లయితే మెగా చారిజార్డ్ వర్సెస్ చారిజార్డ్ బ్యాటిల్లో యానిమేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఇంకొన్ని మూమెంట్స్ ఎలాంటివంటే ఫస్ట్ రౌండ్లో స్టీవెన్కి యాష్కి బ్యాటిల్ అనౌన్స్ చేసినప్పుడు స్టీవెన్ యాష్తో చివరికి నీతో బ్యాటిల్ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్తాడు. అలాగే ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే కంటిన్యూటీ. అలాగే ఎక్స్వై సిరీస్లో ఎలాన్కి ఇంకా స్టీవెన్కి ఉన్న పరిచయంని ఇందులో కంటిన్యూ చేశారు. స్టీవెన్ ఎలాన్ గురించి ల్యాన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే యాష్ ఎలాన్ దగ్గర ఉన్న మెగా చారిజార్డ్ గురించి గోకి ఇంకా హోప్కి చెప్తాడు. సో ఇవన్నీ ఈ ఎపిసోడ్కి మంచి పాజిటివ్స్. అండ్ అట్ లాస్ట్ ఈ ఎపిసోడ్కి మేము ఇస్తున్న రేటింగ్ ఎంత అంటే 7 out of 10. అండ్ ఇంకొక విషయం, వీడియో లేట్గా రావడానికి కారణం ఏంటంటే మేము ఈ వీడియోస్ని కాన్స్టెంట్గా ప్రతి వీక్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. సో అందుకే ఎపిసోడ్కి 2 weeks గ్యాప్ వచ్చింది కాబట్టి మా వీడియో కూడా లేట్ అయింది. అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.